తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఎల్ చేస్తున్న నిరోధక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో వీఆర్ఎల్ మౌన దీక్షతో నిరసన తెలిపారు. మౌన దీక్షకు నేడు చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం సంఘీభావం తెలిపారు. వీఆర్ఎల్ సమస్యను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, వీఆర్ఎల్ డిమాండ్ నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు పూరి లక్ష్మీపతి గౌడ్, తడగొండ ఎంపీటీసీ సభ్యులు ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, వన్నారం ఎంపీటీసీ సభ్యులు హరీష్, నాయకులు బోయిని ఎల్లేష్, కొండం మల్లయ్య, అనుముల హరికృష్ణ, పెళ్లి నాగరాజు, గుడి శేఖర్ రెడ్డి, గంగిపిల్లి లచ్చయ్య, నాగుల వంశీ గౌడ్, నిమ్మ వినోద్ రెడ్డి, నక్క శ్రీకాంత్, నాగసముద్రం క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామంలో వీఆర్ఎల్ ఎప్పుడు వెట్టి చాకరి చేయించుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగం అంతా, ఇప్పటికైనా 2020వ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నిండు అసెంబ్లీలో చెప్పినట్టు అర్హత గల వీఆర్ఎల్కు ప్రమోషన్లు ఇస్తామని, అదేవిధంగా అందరికీ పే స్కేల్ వర్తించాలని చెప్పి ఏదైతే అసెంబ్లీలో చెప్పిండో ఆ అంశాలనే వీళ్ళు నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నారు తప్ప కొత్తగా ఏ గొంతెమ్మ కోరికలు కూడా వీళ్ళు కోరట్లేదు. వీళ్ళు నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి పూర్తిగా అండగా నిలబడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటలు నిలుపుకొని మీ గౌరవం కాపాడుకోండి, లేదంటే రానున్న సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మా గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వీరి అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళ అంశాన్ని మానవతా దృక్పథంతో మొదటి నెల రోజుల లోపల ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి మేము గౌరవ రేవంత్ రెడ్డి గారిని కోరుతాం. రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఇలాంటి అంశాలున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలకు అండగా ఉండే పార్టీ. ఇలా వీఆర్ఎల్ ఎక్కువ శాతం 90%కి పైగా దళితులు, బలహీన వర్గాలు చెందినటువంటి వాళ్లే వీఆర్ఎల్ చేస్తున్నారు. అందుకే ప్రభుత్వానికి వీళ్ళ పట్ల చిన్న చూపు ఉంది, చులకన భావం ఉంది. వీళ్ళ సమస్య పరిష్కారానికి పూనుకుంటలేరు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళ అన్ని సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తుందని చెప్పి మేము వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తున్నాం, మద్దతు తెలియజేస్తున్నాం. వీళ్ళు భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి, వీళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము అండగా ఉంటామని చెప్పి మీ దీంట్లో పాల్గొంటున్న అందరు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో నిరాహార దీక్ష ఇస్తున్నాం. ఈ రోజుకు 5వ రోజు జరిగింది. మా డిమాండ్స్ ఏం లేదు సార్, మీరు ఒప్పుకునే మాకు చేయాలని కోరుకుంటున్నాము. వీఆర్ఏలకు పేస్కెళ్ళి ఇస్తామన్నారు, దయచేసి ఇప్పటివరకు ఏమి చేయలేదు, దయచేసి ఇవ్వండి. అర్హులైన 50 సంవత్సరాల వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలి కంపల్సరిగా. అర్హులైన చదువుకున్న వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని కోరుకుంటున్నాం సార్. మాకు అవకాశం ఇచ్చిన సందర్భంగా మేము మూతికి నల్ల బర్జి ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి మాకు సపోర్ట్గా నిలిచినటువంటి చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న సత్యమన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీఆర్ఏల ఐక్యత.